డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ముఖ్యంగా జిఎస్టీ ఫైలింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ మీరు లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. అటు తర్వాత మీరు ఏ మంత్ అయితే చేయాలో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. సెట్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇదేమో జిఎస్టీఆర్ వన్. జిఎస్టీఆర్ వన్ అంటే మీ సేల్స్ డీటెయిల్స్ చూపించాలన్నమాట. జిఎస్టీఆర్ టూలో వచ్చి మీరు పర్చేజ్ డీటెయిల్స్, మీరు ఏమేమి పర్చేజ్ ఉంటారో అవి చూపించాల్సి వస్తుంది. యాక్చువల్గా జిఎస్టీఆర్ టూ అనేది ఆటో పాపులేట్ వాళ్ళు మీ సప్లయర్స్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా ఒకవేళ మిస్ అయితే మీరు దాన్ని చేయాల్సి వస్తుంది. తర్వాత జిఎస్టీఆర్ 3B, ఇదేంటంటే సమ్మరీ, సేల్స్ సమ్మరీ, పర్చేస్ సమ్మరీ, ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేసినారు, ఎంత పే చేసినారు, ఇంకా ఎంత చేయాలా, లేదు ఎంత రీఫండ్ రావాలా అనే దాని గురించి ఫస్ట్ దీన్ని చూస్తాం. ఇందులో ఇక్కడ ఏంటంటే అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్. లయబుల్ టు రివర్స్ ఛార్జ్ మీన్స్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర మీరు పర్చేజ్ చేస్తే, అలా లేదు అంటే అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర ఏమేమైతే ఎక్స్పెన్స్ కానీ పర్చేస్ కానీ ఉంటే దాన్ని ఇంట్లో వేయాలన్నమాట. ఇందులో ఇక్కడ 3000 ట్యాక్స్ మీరు ఓకే, మేము ఫిగర్ ఇస్తున్నాము డమ్మీ ఫిగర్. తర్వాత ఏంటంటే ఓవరాల్ అవుట్వర్డ్స్, మీ దగ్గర సేల్ మొత్తం మీరు ఎంత సేల్ చేశారు దాని వాల్యూ, టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ, సే 1 lakh, దానికి ఇంటెగ్రేట్ ట్యాక్స్ ఎంత, ఈ వాల్యూస్ అనే డమ్మీ వాల్యూస్ మీరు మరీ ఎక్స్ట్రా కేర్ తీసుకోకండి, అయిన చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకే, కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట వాల్యూ, ఇంటెగ్రేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, HGST ఇంత వస్తుంది. అటు తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఇది అయిపోయింది. తర్వాత ఇంటర్స్టేట్ సప్లైస్ అంటే మీరు ఈ స్టే మీ స్టేట్ కాకుండా ఇతర స్టేట్ సంబంధించిన సేల్స్ ఏదైనా చేసింటే, సపోజ్ కర్ణాటక ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, ఎంత టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ అని మాత్రం ఇక్కడ వేయాల్సి వస్తుంది. 10,000 5% is 500. Integrate tax. Say 500. 5% of the value is 500. Add one by one. Ignar cheskuntu povalam. Anni cheskunna tarvata confirm chesthe save ayyindi. Sorry, okay. Let us see. దీని తర్వాత ఏంటంటే ఇంటగ్రేటెడ్ ట్యాక్స్ ఇక్కడ 400 ఉంది, సో దాని నుంచి రావద్దు అనమాట. కాబట్టి ఇక్కడ 400 వచ్చింది. ఈ డమ్మీ వాల్యూస్ ఎలా చేయాలంటే మీకు జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే. మేమో స్టేట్ బై స్టేట్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. అటు తర్వాత ఎలిజిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ అంటే మీకు మీ పర్చేస్లో ఐజిఎస్టీ ఎంత అనేది ఇక్కడ అనమాట.
IGST value, say 400. So whatever it is, as per your purchase value. These figures will not change. See, whatever the amount you have entered in central tax, state tax also should become as like this. Confirm. ఎంత కన్ఫర్మ్ చేసిన తర్వాత నిల్ రేటెడ్ ఏదైనా నిల్ రేటెడ్ ఉంటే అది మీకు మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు అనమాట. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్, నాన్ జిఎస్టీ ఏదైనా పెట్రోల్ అది మాదిరి ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఫిల్ చేయవచ్చు అనమాట. అయిపోయింది. దాని తర్వాత లేట్ ఫీ ఎంత అవసరం లేదు. ఎంత చేసిన తర్వాత మీరేం చేయాలంటే సేవ్ జిఎస్టీఆర్, ఇది సేవ్ చేయాలన్నమాట. అది సేవ్ చేసి తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇది మాత్రం ఎనేబుల్ అవుతుంది అన్నమాట ఈ బటన్. అంతవరకు ఇది డిజేబుల్లోనే ఉంటుంది. ఇది అయిన తర్వాత మీరు ఉంది మీరు దీన్ని షట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు ఎస్జిఎస్టీకి ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ షట్ ఆఫ్ చేయాల్సి వస్తాయన్నమాట ఇందులో. అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఫీ లేట్ ఫీ అంతా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట, మీరేం చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో 3DO నౌ GSTR1 చూస్తాం. జిఎస్టిఆర్ వన్ ఇందులో ఏంటంటే ఇందులో రిజిస్టర్డ్ డీలర్స్ మీరు చేయాల్సి వస్తుంది అనమాట. రిజిస్టర్డ్ డీలర్స్ 1/1 జిఎస్టిఆర్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్, ఎవ్రీథింగ్. లార్జ్ ఇన్వాయిస్ అన్రిజిస్టర్డ్ డీలర్ మీరు ఏదైనా ఇన్వాయిస్ వాల్యూ మోర్ దెన్ 2 lakh కనుమారు ఉంటే ఇందులో చేయాల్సి వస్తుంది అనమాట. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. అదే మా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఫర్ రిజిస్టర్డ్ డీలర్, ఇక్కడ ఇక్కడేమో అన్రిజిస్టర్డ్ డీలర్. ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్, ఎక్స్పోర్ట్కి ఏదైనా ఇన్వాయిస్ చేస్తే ఇందులో ఆ ఫిగర్ మాత్రం వస్తుంది అనమాట. ఇన్వాయిస్ యాడ్ డీటెయిల్ నేమ్, ఇన్వాయిస్ నెంబరు, డేట్, పోర్ట్ కోడ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫిల్ హియర్. నౌ గో టు దిస్ వన్ జిఎస్టిఆర్ వన్ బిటుబి. బిటుబి అంటే బిజినెస్ టు బిజినెస్. ఇందులో మీరు డీటెయిల్గా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఎవరికైతే మీరు సప్లై చేస్తున్నారో వాళ్ళ జిఎస్టీ నెంబరు, అది కొట్టిన తర్వాత రిసీవర్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, తర్వాత ఇన్వాయిస్ నెంబర్ చేయండి, తర్వాత ఏమో ఇన్వాయిస్ డేట్, ఇక్కడేంటి అంటే ఏ స్టేట్ అది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు జిఎస్టీ నెంబర్ వేస్తేనే అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ వాల్యూ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వాల్యూ ఇక్కడ చేయాలన్నమాట. అదంతా చేసిన తర్వాత ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. 115 డేట్ వన్ టోటల్ వాల్యూ 10,500. ఇక్కడేమో 10,000 ఇచ్చేస్తాము. సో ఇది మారి మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది అన్నమాట 1/1. ఇది చూసాము, ఇది ఇది లార్జ్ ఇన్వాయిస్ 2 lakh 50 పైన ఉంటే అది
తర్వాత ఇదేమో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎంత అవుతుంది అనమాట చెప్పేసాను. ఎక్స్పోర్ట్ అంతే అండి. ఇదంతా చేసిన తర్వాత సేవ్ బటన్ కొట్టాలన్నమాట. బి టు సి అదర్స్, దట్ మీన్స్ క్యాష్ సేల్స్, సేల్స్ టు అన్రిజిస్టర్డ్ డీలర్స్, దట్ ఈస్ యూ హ్యావ్ టు ఎంటర్ హియర్. నిల్ రేటెడ్ సేల్, సపోజ్ నాన్ జిఎస్టి పెట్రోల్ డీజిల్ అది మాది చేస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్, ట్యాక్స్ లయబిలిటీ అడ్వాన్స్ రిసీవ్, ఇదేదో నా అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసింటే దానికి ట్యాక్స్ అనమాట. అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్సెస్, అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఎర్లియర్ ట్యాక్స్ పెయిడ్ అడ్జస్టెడ్ అగైన్ ద సప్లయర్ బీయింగ్ షోన్ ఇన్ ద ట్యాక్స్. హెచ్ఎస్ఎన్ కోడ్, కోడ్ వైజ్ హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్ మీరే ఇక్కడ ఇది డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఆఫీస్ ఇన్వాయిస్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే చేసిన తర్వాత జనరేట్ సమ్మరీ, దెన్ సమ్మరీ సబ్మిట్ అంతా అయిన తర్వాత వెరిఫై విత్ ఈ సిగ్నేచర్ అది చేస్తుంది. ఫైల్ జిఎస్టీ గురించి అంతే అంటే, కానీ ఇన్డెప్త్ కావాలంటే మీరు లాగిన్ అవ్వాలా, వన్ బై వన్ చూడాలన్నమాట. చూసి ఇంకా మీకు ఫర్దర్గా డౌట్ వస్తే గూగుల్ సెర్చ్లో చేయాల్సి వస్తుంది, యూట్యూబ్లోనూ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.